నాకు ఏదైనా మీ యొక్క ఆశిస్తులు మీ యొక్క అండల అండదండలే నాకు సీతామరక్ష. నేను చెప్పాను ఈ అమ్మాయిని మనది వెలగటలేనిది లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లోను కానిది అని. సో భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని మీకు చెప్పే కదా, మరి పోయిన జన్మలో మరి చెప్పిన పూర్ణ సుకృతం ఇంతమందితో ఈ అనుబంధం కుదరడం అన్నది ఇలా పరిచయం సత్స పరిచయాలు ఉంటాయి, పరిచయాలు వేరు కానీ ఆ పరిచయాలు రకరకాల పరిచయాలు ఉంటాయి. బట్ ఇది మన నాన్నగారు మరి మనకి ఇచ్చిన వారసత్వం, అది ఆయన చేసిన పాత్రలు తెలివి లేకపోతే తర్వాత ఆయన అభిమానులు చూసుకునే విధానం అయితేనేమి లేకపోతే ఆ తర్వాత పార్టీ పెట్టి పార్టీలో వాళ్ళని భాగస్వాములు చేయడం ఏంటి యువతని. అలా రామారావు గారు ఇస్ ఎవర్ ర్యాంక్ ఫర్ ఎవర్ అండ్ లెజెండ్ ఫర్ ఎవర్ అండ్ లీవింగ్ లెజెండ్. శారీరకంగా ఆయన లేకపోయినా ఆయన ఎల్లప్పుడూ బతికి ఉంటారైనా తెలుగు జాతి ఉన్నంత వరకు, ఆ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఆ చంద్రార్కము ఆయన బతికే ఉంటాడు ఆయన. సో ఆయనే మనకి ఇన్స్పిరేషన్. ఓకే మాట్లాడాలా, ఇదేదో ఒక టీ విత్ కాఫీ విత్ కరెంట్ జోహార్ లాగా ఉంది ఇప్పుడు. టీ విత్ బాలకృష్ణ పగలు కాబట్టి టీ విత్ బాలకృష్ణ. ఏముంది పొద్దున్న లేచాం, పొద్దున్న రెండున్నర లేచేసి ఎక్సర్సైజ్లు మా పూజలు ఇవన్నీ మామూలే, అందరు తెలిసినవే. బాల కృష్ణ అన్న లైఫ్ అనేది ఒక ఓపెన్ బుక్, సో ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మైండ్, ఎవ్రీ టైమింగ్ ఆఫ్ మైండ్ అండ్ అబౌట్ మై డెడికేషన్ టువర్డ్స్ మై వర్క్. నా పని అంటే అది నాన్నగారి నుంచే, అంటే అన్ని అన్ని కూడా ఏం చేసినా కూడా అన్ని నాన్నగారి నుంచే. ఎందుకంటే ఒక గురువు పాఠాలు ఉపదేశిస్తాడు కానీ అది అభ్యసించే శరీరాన్ని మాత్రం తండ్రి ఇస్తాడు. సో అటువంటిది మరి ఆ శరీరాన్ని అనే నా గాయత్ర పరమంతా నమాతు పరదేవత నాహరే పరతాత నామ్ తాత్ పారకం పాతకం పరం అని తల్లి పార్థన ఉంటుంది. యస్మాత్ పార్థివ దేహ ప్రాతురూపంతో భగత గురుణ సంతుల మాంసి సహస్రం సస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటాం. అంటే ఆ రక్త మాంసాలన్నీ అటువంటి ఒక మనకి శరీరాన్ని ఇచ్చిన తండ్రి, మరి ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ. అందుకని ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం ఎన్నటే నందమూరి తారక రామారావు కాదు, ఎన్నటే నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టి అంటే తారమండలం తారక దుర్గ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ ధనుందర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. సో అటువంటి ఆయన రక్త మాంసాలు పంచు పుట్టినందుకు మరి బాగా అటు సినిమాల్లో కానివ్వండి రాజకీయంగా కానివ్వండి అటు మా హిందూపు నియోజకవర్గము అభివృద్ధి విషయంలో తెలివి ప్రతి దాంట్లో అన్నింటిలో కూడా ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన మీరు కూడా ఏం తక్కువ కాదు. సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తిపతి శిలార్జించి పెడుతున్న మీరంతా ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ విషయమిషి ప్రభావంతో సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ విషయాల పరిజ్ఞానంతో ఉన్నత పదవులను అనుగ్రహించి భగవంతుడి అనుగ్రహం వల్ల లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు తల్లి గర్భ శుద్ధి ముక్త ఫలాలు మీరు. మీ యొక్క కర్తవ్య దీక్ష కార్యదక్షత నీతి నిజాయితీ సంస్కారం సహృదయత అక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాలను ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మాతృభూమికి కూడా వన్నె తెచ్చాయి సమధికంగా. ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం ఎగిన ఎందుకు కానీ ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారతిని నిలబరా నీ జాతిని ఎందుకు గౌరవం. అలాగే జనని జన్మ భూమి శా స్వర్గాదపి గరియసి అన్నారు. పరవర్తిని సంసారే మృత కోపన జాయితే సజాతో ఏన జాతైన యాతి వంశ సమున్నతిని. అంటే ఎవరెక్కడున్నా కూడా ముందుగా ఎవరైతే వాళ్ళు తమ పుట్టిన కుటుంబానికి వాళ్ళు పుట్టిన ఊరికి వాళ్ళు పుట్టిన రాష్ట్రానికి వాళ్ళు పుట్టిన జాతికి వాళ్ళు పుట్టిన దేశానికి అలాగే ప్రపంచానికి కూడా ఎవరైతే పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట లిమిట్ పెడతారో అటువంటి వాళ్ళ యొక్క జన్మకి అర్థం పరమార్థం ఒక పరిపూర్ణత ఒక పరిపక్వత అని
ఆ శ్లోకం అర్థం. మరి అటువంటిది మీరంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా వృత్తి పరంగా వృత్తి గడుపు చేత పట్టుకుని మీరందరూ ఇక్కడే కాదు అమెరికానే కాదు, మన నేను ఆస్ట్రేలియాలో మన వాళ్ళతో మాట్లాడడం జరిగింది, నిన్న కువైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అక్కడ కువైట్లో దాంట్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు, మీ మిగతా దేశ వాళ్ళందరూ కూడా, దేశంలో ఉన్న మన వాళ్ళందరూ కూడా, ప్రవాస తెలుగు జాతి వాళ్ళంతా కూడా. సో ఎంతో గర్వపడుతుంది ఇవాళ మన కన్న తల్లి ఇలా మీరంతా కూడా ఎక్కడున్నా కూడా అక్కడి వాళ్ళు మనం నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను గుర్తురాట్లు ఎప్పుడో కానీ నాకు లేక నా లెక్కల్లో వీక్ కొంచెం నా మీకే తెలుసు నేను ఎన్ని సినిమా లైక్ చేశాను, లేకపోతే నా ప్రతి సినిమా ఒక రికార్డులు అన్ని కూడా నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే రికార్డులు లెక్కేట్టు కూడా బాబు నా వయసు పెరిగిపోతుంది ఏ దాటను కూర్చుంటాను నాకు, ఎందుకంటే ఇప్పుడు 61 సంవత్సరాలు మన అన్నా ఏదో కట్నం విషయంలో 50-15 కన్ఫ్యూజన్ లేదా ఇంగ్లీష్లో మాట్లాడే ఇప్పుడు అంతా స్టైల్ కదా ఇక్కడ కూడా అనుకరించడం, మీరు అనుకరించరు మేము అనుకరిస్తాం ఇక్కడ 50 అంటాడు డౌరీ 8-15 అంటాడు అయిపోయింది పెళ్లి పెట్టినప్పుడు అప్పుడు మొదలవుతుంది తంతు 50 లక్షలు అంటే నువ్వు 15 ఇచ్చావు ఏంటంటే మీరు 15 అన్నారు కదా అంట కాదు నేను 50 అన్నానని, అలాగే ఇదివరకు ఏమన్నానని నా 60 కాబట్టి స్వీట్ 16 అన్నాను, ఇప్పుడు ఏకంగా 61 కాబట్టి అది అక్కర్లా ఆడ కట్నాల పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్ గా 61 కాబట్టి దాన్ని తిరిగేస్తే 16 వచ్చింది చెప్పుడు కరెక్ట్ గా, వయసుతో పనే ఉంది నంబర్తో కాదు పని, మనకున్న ఆలోచనలు మనకున్న పట్టుదల మనకు ఉన్న క్రమశిక్షణ మా నాన్నగారు ఆయన ఆయన మరి ఆనాడు ఒక మనిషి మహోన్నత శిఖరాలకు ఎదగాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే మహోన్నత విజయాలు సాధించాలంటే సత్సంకల్పం కావాలి అకుంఠిత దీక్ష పొందాలి అది మెయిన్, సో లెక్క వయసు ఎంత అని లెక్క కాదు, మరి మా నాన్నగారు మాటలతో చెప్పడమే కాకుండా అంటే ఆయన ఎందుకు మనకి నాకు స్ఫూర్తి ప్రదాదాయక మన అందరికీ స్ఫూర్తి ప్రదాదాయక అంటే మరి ఆయన చెప్పడమే కాకుండా ఆయన వాటిని ఆచరించారు, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తలవంచక చెదరక బెదరక తలవంచక ముందు సాగిన ధీరుదాతుడు, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసిన తెలుగు వీరుడు, అలాగే తెలుగు ఆత్మాభిమానాన్ని కాపాడిన తెలుగు వీరుడు నందమూరి తారక రామారావు గారు.